హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి వాల్టి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్కులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకుందాము. మరి లైవ్ నంబర్స్ కి కాల్ చేసిన వారు టీవీ సౌండ్ తగ్గించి మీరు మాట్లాడండి. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. గురుగారు, ఒక చిన్న శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత సద్గురు పరబ్రహ్మణే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రముఖ్యామరాం त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वंदे मुकुंद प्रियां नमस्तेस्तु महादेवी श्रीपीठे सुरपूजिते शंखचक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै నమస్తస్యై నమో నమః. మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు, అందులో దీపావళి, అమావాస్య. అమావాస్య దీపావళి ఈరోజు బృహస్పతి వారం, అంటే గురువారము కలిసి రావటము బృహస్పతి అమావాస్యకెల్లా భాగ్యమిచ్చు అనేటువంటి నానుడి. మరి దీపావళి అమావాస్య రోజు ఆ వైకుంఠములో నివసిస్తున్నటువంటి తల్లి మహాలక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు, అంటే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, ఇలా అందరి లక్ష్మీ రూపములో మీ కుటుంబంలో ఆనందంగా ఉండేటట్టుగా ఈ దీపావళి నుంచి మీకు మంచి రోజులు ఆరంభం కావాలని మన శతమానం భవతి ప్రేక్షకులందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ అమ్మవారికి నమస్కారములు ప్రణమిల్లుతూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడాక మరిన్ని విషయాలు మనం మాట్లాడతాము. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, పద్మావతి గారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎవరి గురించి అడిగి తెలుసుకోవాలో వారి గురించి చెప్పండి, నక్షత్రం చెప్పండి. అమ్మా, ఆ దీపావళి రోజున ఆ తల్లి దీవెనలు మీ కుటుంబంలో ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు. మీ పేరమ్మా? నమస్కారం అండి. మీ పేరమ్మా? పద్మావతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి. ఏంటి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కళ్యాణం అండి, బాబుకి కళ్యాణం ఎప్పుడు అవుతుందండి? గోత్రం ఏందండి వారిది? అమ్మ, వాళ్ళ గోత్రం చెప్పండి. గోత్రం తెలియదండి. ఓకే, నక్షత్రం మాత్రం తెలుసుకున్నారా? ఓకేనమ్మా. ఆశ్లేష నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు, కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు, వివాహ గడియలు నవంబర్ 27వ తేదీ తర్వాత వారికి గురుబలము శుక్రబలం కలిసి వస్తుంది. నవంబర్ 27 నుంచి ఫిబ్రవరి 27 లోపు ఈ 2 మాసాల లోపు వివాహ ప్రయత్నంలో విజయము సాధిస్తారు, తప్పకుండా జయము జరుగుతుంది. ఒక చిన్న పరిహారం చెప్తాను, చేసుకోండి. ఆశ్లేష నక్షత్రము కాబట్టి సర్ప సూక్తముతోటి అభిషేకం చేయించండి. ఆశ్లేష నక్షత్రం రోజు సర్ప సూక్తముతోటి వెండి సర్పానికి అభిషేకం చేయించి ఆ చిన్న వెండి నాగేంద్రుడు ఏదైనా దేవాలయంలో హుండీలో వేయండి అమ్మా, తప్పకుండా జయము జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. బాబుకి ఓకే, మేధా దక్షిణామూర్తి లాకెట్ తీసుకున్నారా?
మరి వచ్చిందా? వచ్చిందండి స్వామి. వేశారా మెడల వేశారా? వేసామండి. అది ఎలా చేయాలా అన్నది మీరు నిన్న నేను చెప్పారు కదండి స్వామి. యంత్రము బయటికి ఉండాలమ్మా, యంత్రము బయటికి ఉండాలే, ఏదైనా దేవుడి రూపము లోపలికి ఉండాలమ్మా. మా బాబు కళ్యాణం గురించి అండి ఎలా ఎప్పుడు అవుతుందో అన్న కంగారండి. తప్పకుండా అవుతుందమ్మా. ఉద్యోగం ఉద్యోగం అంటున్నారండి, ఎక్కడికి వెళ్ళినారండి. అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మరి సంస్కారవంతుడై ఉండాలి, కాస్త పని చేసేవాడై ఉండాలి, ఉద్యోగం చేసుకునేవాడై ఉండాలి. చూస్తారు కదమ్మా అమ్మాయి తల్లిదండ్రులు. అవునండి. ఆ యంత్రం వచ్చింది కాబట్టి తప్పక జయము జరుగుతుంది. నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి అమ్మా. ఓకేనా? నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త అండి. ప్రశ్నకు వెళ్దామా? హలో, ఓకే. పరమ పవిత్రమైనటువంటి కాశీ నగరములో చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వహణలో ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎన్ని రోజుల దీక్షలో అక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గురువు గారు కార్యక్రమం చేస్తున్నారు, అదే ప్రశ్న. 24వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకానండి, డిసెంబర్ 2. అమ్మో, అంటే అంత చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నారా? మా బాబు పెళ్లి గురించి అండి, మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నారండి స్వామి. అమ్మ తప్పకుండా జయం జరుగుతుంది. నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 2 కార్తీక మాస మాస శివరాత్రి. అది మా చెల్లెలు గారి అబ్బాయి అండి, అది మా చెల్లెలు గారి అబ్బాయి అండి, మా అబ్బాయి గురించి నేనండి. అర్థమైందమ్మా, తప్పకుండా మీకు చెల్లెరి గారి అబ్బాయికి మంచి జరుగుతుంది, మీ అబ్బాయికి మంచి జరుగుతుంది, తప్పకుండా జయము జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. కార్తీక మాస మాస శివరాత్రి ప్రతి సంవత్సరం చేసే పెద్ద కళ్యాణము. ఈసారి కాశీ నగరంలో ఆ విశ్వనాథుడి సన్నిధిలో విశ్వనాథుడి కళ్యాణంతో ముగిస్తుంది. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ తల్లి. హలో, 4 సార్లు వెళ్ళామండి కాశీ అండి. 4 సార్లు వెళ్ళి అక్కడ ఏం చూశారు చెప్పండి. 9 రోజులు నిద్ర చేసామండి. ఉన్నాగో 9 రోజులు ఎలా నిద్ర చేశారు చెప్పండి. 9 రోజులు ఏం చేశారు అక్కడ చెప్పండి. స్వామి దర్శనం చేసుకునండి. అక్కడ అన్ని చుట్టూరు అంత దూరం కాదండి, ఆ కాశీలో ఉన్నాయని కాలభైరవుడు సాక్షి గణపతి అవన్నీ తిరిగేవాడి. మీరు కాశీ నగరములో 9 రాత్రులు నిద్ర చేశారు కదా, 9 రోజులు కాశీ నగరాన్ని వదిలి వెళ్లకుండా ఉన్నారా? వదిలి వెళ్లి చుట్టుపక్క ప్రదేశాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారా? మరి మరి వస్తారా ఇప్పుడు గురువు గారి సమక్షంలో జరిగేటువంటి కార్యక్రమానికి రండి. మా అబ్బాయి పెళ్లి గురించి కానీ ఎత్తుకునేది నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదండి స్వామి, చెప్తున్నాను అన్నమాట అండి. తప్పకుండా అండి, మీ కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా నిశ్చయమవుతుంది. లక్ష్మీదేవి లాగా దీపావళి రోజు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం, లక్ష్మీదేవి లాగా మీ ఇంటికి కోడలుగా వస్తుందమ్మా. మీరు ఆశీర్వదించండి. మా బాబు కళ్యాణం నరేష్ కుమార్ అండి. పాణిగ్రహణ అధికార సిద్ధిరస్తు, వివాహ యోగ్యత ఆనుకూల్యత పర సిద్ధిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, జై గురుదత్త. ఓకేనమ్మా. పర్వాలేదు, ప్రయత్నం చేయండి, రాని ఎడల సభ్యత్వం తీసుకోండి. అలా కాని ఎడల హిందూ ధర్మము TV5 ఆధ్వర్యంలో లైవ్ కూడా ఉంటుంది, చూడండి. చూస్తున్నామండి అన్ని మన దగ్గర చూసామండి, నెల్లాళ్ళు స్వామి కళ్యాణం అలా అన్ని చూసామండి. నిన్న కూడా మనం మీరు ఎక్కడో నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామిని నిలబెట్టారు, అది కూడా చూసామండి. అవునండి, పరిగి పట్టణం అండి మన జహీరాబాద్ దగ్గర. చాలా బాగా జరిగిందండి, బాగా చూసామండి. అవునండి, మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా టీవీ ద్వారా అయినా చూస్తున్నామండి. హిందూ ఛానల్ వారికి నమస్కారం అండి. తప్పకుండా అండి, హిందూ ధర్మం యాజమాన్యానికి మీ నమస్కారాలతోటి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి తల్లి. జై గురుదత్త. మరొకరితో మాట్లాడదాం గురువు గారు. హలో, శతం ఇచ్చానమ్మా, ఆశీర్వచనం ఖచ్చితంగా ఇచ్చాను. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి అడగాలో వారి పేరు నక్షత్రం చెప్పండి. నా పేరు శ్రీధర్ స్వాతి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి.
జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త అమ్మ చెప్పండి మా అమ్మ వివాహం గురించి అడగాలనుకుంటున్నాను స్వామి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం తులా రాశియా అవునండి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి రాహువు సంబంధాలు చూస్తున్నారా చూస్తున్నా కానీ ఏమీ కుదరట్లేదండి ఓకే అమ్మ గోత్రం ఏంటి భారద్వాజ గోత్రం భారద్వాజస బ్రాహ్మల అమ్మ కాదండి సోదరి భారద్వాజనా భారద్వాజసనా భారద్వాజస ఓకే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు గుడివాడ నుంచి అండి ఓకే సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయా అవునండి ఓకే అమ్మాయికి కడుపు నొప్పి ప్రాబ్లం ఉందా ఆ ఉన్నట్టుందండి ఓకే నేను మంచి పరిస్కారం చెప్తాను అది చేయించండి సరేనా వరపాశుపత సహిత కార్తీక మాసములో మహాలింగార్చన చేయించండి వరపాశుపత సహిత మహాలింగార్చన అది ఆరుద్ర నక్షత్రం రోజు చేయించండి 60 రోజుల లోపు మీకు శుభ ఫలితాలు వింటారమ్మా స్వామి మా అమ్మాయి ఇక్కడ లేదు అమెరికాలో ఉంది నేను చేయించాలి మీరు చేయవచ్చమ్మా తప్పనిసరిగా మీరు చేసినా కూడా ఆ పుణ్య ఫలితం అమ్మాయికి దక్కుతుంది పార్వతీ పరమేశ్వరుల దివ్య కరుణా కటాక్షముల తోటి మీ కుటుంబంలో మీ వంశములో మంగళ వాయిద్యాల మోత ఆరంభమవుతుంది శుభం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి జై గురుదత్త విజయ గారు హలో హలో ఓకేనండి ప్రశ్నలోకి వెళ్దామండి ప్రశ్న వినండి గురుగారు చెప్తారు ఓకే పరమ పవిత్రమైనటువంటి భూ కైలాసం ఎక్కడ ఉంది భారతదేశంలో ఓకే కాశీలో అన్నారు సంతోషం పరమ పవిత్రమైనటువంటి భూ కైలాసం ఉంటారు దాన్ని మరి ఆ భూ కైలాసములో ఎన్ని ఘాట్లు ఉన్నాయి 84 ఉన్నట్టుంది స్వామి అంటే మీరు రోజు హిందూ ధర్మము అలా చూస్తారా ఏంటి ఆ చూస్తాం స్వామి ఓకే ఇప్పుడు గురువుగారు చేసేటువంటి ఆ చాలా పరమ పవిత్రమైనటువంటి వారణాసిలో గురువుగారు చేసేటువంటి ఆ కార్యక్రమము ఎన్నో ఘాట్లు చేస్తున్నారు సూపర్ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి జై గురుదత్త శ్రీ గురుదత్త 80 ఘాట్ అండి చాలా అద్భుతమైనటువంటి ఘాటు 80 ఘాటే అది చాలా పెద్ద ఘాటు పరమ పవిత్రమైనటువంటి ఘాటు మా బ్రాహ్మీ ముహూర్తంలో గంగా హారతి కూడా అక్కడి నుంచి ఇస్తారు మరి ఎందరో పరమ పవిత్రమైనటువంటి సాధువులు సత్పురుషులు మహర్షులు యోగులు బైరాగులు నాగసన్యాసులు ఈశ్వరుడి ధ్యానం చేసేటువంటి వాళ్ళు మహానుభావులు కూడా 80 ఘాట్లోనే తపస్సు చేస్తూ ఉంటారు అక్కడ జరగడానికి కారణము ఆ పరమేశ్వరుడు విశ్వనాథుడు ఇష్టంగా చేసుకుంటున్నాడు అది మనందరి అదృష్టము అంత చక్కటి కార్యక్రమానికి సమిదలుగా మీరు సహాయపడండి సభ్యత్వం తీసుకోండి కాశీ నగరాన్ని దర్శించండి యజ్ఞములో పాల్గొనండి కళ్యాణాలు తిలకించండి అభిషేకాలు తిలకించండి పాదరస లింగము మరియు పాదరస నంది విశ్వనాథుడిని మెడలో వేసిన రుద్రాక్షమాల ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పంచముఖి రుద్రాక్షి రుద్రాక్ష అలాగే ఈశ్వరుడికి విభూతి అభిషేకం చేసిన విభూతి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి కుంకుమ వాటితో పాటు శివుడికి ఇష్టమైనటువంటి మారెడు దళము ఏకబిల్వము వీటితో పాటు స్వామివారికి నివేదన చేసినటువంటి మిశ్రీ కండశర్కర వీటితో పాటు స్వామివారి శిరస్సుపైన అమ్మవారి శిరస్సుపైన కళ్యాణ తలంబ్రాలు చేసినటువంటి ఆ 9 కళ్యాణాల తలంబ్రాలు ఇలా ఎన్నో 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 మంచి ద్రవ్యములు అది ఎక్కడ చేసిన దానికి అక్కడ చేసిన దానికి కోటినెట్ల ఫలితం మరి నిజంగా గత సంవత్సరము హిందూ ధర్మం చాముండేశ్వరి గురుదత్త పీఠం నిర్వహణలో జరిగినటువంటి 30 కళ్యాణాలు 30 అభిషేకాలు పాశుపతాలు మరి స్వామివారు ఆనందపడి మరి ఒక సంవత్సరంలోపే తన భూ కైలాసానికి పిలిపించుకుంటున్నాడంటే ఇక్కడ చేస్తే 100 రెట్ల ఫలితమైతే అక్కడ చేస్తే 1 కోటి రెట్ల ఫలితం కాబట్టి అక్కడ చేయడము స్వామివారి అనుగ్రహం మేరకు చేయడం జరుగుతుంది నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 9 రాత్రులు 9 ఉదయములు అలాగే చక్కటి కళ్యాణములు అభిషేకములు గోదావరి గంగాతల్లికి అభిషేకము అలాగే ఈశ్వరుడికి ఎన్నో ద్రవ్యాలతోటి అభిషేకములు వీటితో పాటు రోజు దీపారాధన జ్యోతి ప్రజ్వలన అలాగే కార్తీక మాసంలో దీప ప్రజ్వలన చాలా మంచిది ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము చాలా అందరూ కూడా సభ్యులుగా చేరండి ఆనందంగా పుణ్య ఫలితాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి రావాలని కోరుకుంటున్నానమ్మా తదాస్తు అమ్మ తదాస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి జయము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
గురుగారు ఇంకో కాలర్తో మాట్లాడే ముందు ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాశీలో చేయడానికి కారణం ఏంటి గురుగారు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్నో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నప్పటికీ ముక్కోటి దేవతలు రోజు వచ్చి గంగమ్మ నదిలో స్నానము చేసి విశ్వనాథుని దర్శించుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమే వారణాసి కాశీ. మరి అక్కడ చేయడానికి ఏమిటంటే నాగసన్యాసులు సాధువులు సత్పురుషులు మహర్షులు యోగులు నిత్యాన్నదాన కార్యక్రమములు ఎన్నో మంచి కార్యక్రమములు అక్కడ దేవతలు రోజు నడుస్తూ ఉంటారు. అందుగురించే ఆ మన పాదం అక్కడ మోపితే నకశిక పర్యంతంలో ఉన్నటువంటి రుగ్మతలు రోగాలు కష్టములు దూరమైపోతాయి. అందుగురించే గంగానదిలో స్నానం చేయాలనేటువంటి ఒక ఉత్సాహం అందరికీ ఉంటుంది. మరి నిజంగా కూడా ఈ సంవత్సరం ఇక్కడ చేద్దామనుకున్నా ఎందుకో స్వామివారి అనుజ్ఞ. కాశీనగరం అనేది హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయంలో హిందూ కులంలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కరు దర్శించుకునేటువంటి భవ్యమైన దివ్యమైన సుందరమైన దేదీప్యమైన మహాపుణ్యక్షేత్రం ఏదైనా ఉందా అంటే అన్ని పుణ్యక్షేత్రాలే. కానీ దేవతలు రోజు వచ్చి వెళ్ళిపోయేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవోత్తమ దేవతా సార్వభౌముడు కైలాస హిమగిరి శిఖరాలలో నివసిస్తూ ఆనందంగా లయకారకుడిగా అడిగిందల్లా ఇచ్చేటువంటి మహాదేవదేవుడు నిత్య సుమంగలి ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి పార్వతీదేవిని దగ్గర పెట్టుకొని అర్ధనారీశ్వరుడి రూపంలో ప్రతిరోజు పయనము చేస్తూ ఉంటాడు. అటువంటి పుణ్యక్షేత్రమే మహానగరమైనటువంటి కాశీక్షేత్రం. అక్కడ మనము ఒక ఉసిరికాయ దానము చేసినా ఒక దీపము పెట్టినా ఒకసారి అభిషేకము చేసినా ఒకసారి శివపంచాక్షరి మహామూల మంత్రము స్మరించినా గంగమ్మలో స్నానము చేసినా గంగానది ఒడ్డున తర్పణాలు వదినా గంగానది ఒడ్డున మృత్తికతోటి అభిషేకాలు చేసినా అక్కడ రమక పారాయణం విన్నా చమక పారాయణం విన్నా మహన్యాసము పూర్తిగా చేసుకున్నా ఒక కళ్యాణము చేసినా లేదా ఒక హోమము చేసినా యజ్ఞము యాగము చేసినా అభిషేకాలు చేసినా కోటి రెట్ల ఫలితం వస్తుంది కదా. మరి కోటి రెట్ల ఫలితం వస్తుందన్నప్పుడు అది మన అదృష్టంగా భావించాలి. నిజంగా కూడా నా నిజ జీవితంలో కాశీనగరాన్ని ఎన్నోసార్లు దర్శించాను. త్రిశూలం పైన నిలబెట్టుకున్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి కాశీనగర పట్టణాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు కైలాస హిమగిరి శిఖరాలలో ఉండేటువంటి పరమశివుడు కాదా? అటువంటి పరమశివుడు గంగానది అపర భగీరథుడు తపస్సు చేసి మరి భగీరథుడు మెప్పించి గంగమ్మను కిందికి తీసుకొచ్చి అలా అలకనంద గంగోత్రి యమునోత్రి ఏరుళి పారుతూ కాశీనగరంలో అలా స్వామివారి కోసం అలా వచ్చి ఉండలేదా గంగమ్మ తల్లి? అంటే ఎన్నో లీలలు అక్కడ 84 ఘాట్లు కాదు 360 ఘాట్లు ఉండే అలా చిన్న చిన్నగా అన్ని కలిసిపోయి 84 ఘాట్లకు వచ్చింది. పాత భవనాలు ఉన్నప్పటికీ కాశీనగరం ఎంత ఉంటుందంటే అక్కడ అద్భుతం వృషభాలు తిరుగుతూ ఉంటాయి. ఏ వృషభములో స్వామివారు ఏ రకంగా ఏ విధంగా దర్శనమిస్తాడో తెలియదు. అందుగురించి అక్కడ 12 జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగం. అందుగురించే ప్రతి మానవుడు ఖచ్చితంగా 9 రాత్రులు నిద్ర చేయాలనేటువంటి సామెత ఉంది. మరి 9 రాత్రులు నిద్ర చేయలేని పరిస్థితులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎందుగురించి అంటే వారికి ఉన్నటువంటి అవసరాలు కష్టాలు అన్నీ ఉండొచ్చు. అటువంటి సమయంలో నిజంగా కూడా నేను మొదటిసారి ఎన్నోసార్లు వెళ్ళినా కానీ 9 రోజులు 9 కళ్యాణాలు 9 రకాల అభిషేకాలు మృత్తికతోటి చేసిన సహస్ర లింగార్చనలు పాశుపతాలు మహన్యాసము నమక చమక పారాయణములతో పాటు పంచసూక్త పారాయణములతో పాటు శివపురాణముతో పాటు ఉదయం పూట బ్రహ్మాండమైనటువంటి గణపతి నవగ్రహ వాస్తు యోగిని సర్వతోభద్ర లింగతోభద్ర మహారుద్ర హోమముతో పాటు మరి నవచండి హోమము కూడా నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ ఒక్కసారి చెప్తున్నాను, వీలైతే రండి. ఒకవేళ వీలు కాకుండా సభ్యత్వం చేరండి. ఆ పుణ్య ఫలితాన్ని చాముండేశ్వరి గురుదత్త పీఠం మీకు ఇస్తుంది. ఎందు గురించి అంటే పాదరసలింగం అనేది చాలా వరకు తెలియదు. పాదరసలింగం ఏ ఇంట్లో ఉంటుందో, పాదరసలింగం ఏ వ్యాపార సంస్థలో పెట్టుకుంటారో, పాదరసలింగానికి నంది ఉంటుందో, వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః అన్నారు. అందుగురించే శివ పంచాక్షరి మహామూల మంత్రం అంటే ఏంటి? ఓం నమ శివాయ. అందుగురించే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రము మారుమోగుతుంది. అక్కడ అద్భుతమైనటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది ఒడ్డున సాధువులు సత్పురుషులు మహర్షులు యోగులు నాగ సన్యాసులు సుమారుగా 300 సంవత్సరాలు బ్రతికున్నటువంటి ఆ మహర్షులు అక్కడ కూర్చుంటే వాళ్ళని చూస్తే సరిపోదా? వారి యొక్క జడలు ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే జటాజూటాలు అలా పారుతూ ఉంటే గంగమ్మకు తాగుతూ ఉంటే స్నానం చేస్తూ ఉంటే. అందుగురించే శివ పంచాక్షరి మహామూల మంత్రం మామూలుగా అందరూ పలకాలని ఎందుకంటారు? శివ పంచాక్షరిలో ఓం అనే అక్షరానికి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం అని స్మరిస్తే చాలు, ఏమిస్తున్నాడు అక్కడ? మోక్షాన్నిస్తాడట. మరి శివ పంచాక్షరిలో మొదటి అక్షరం ఏమిటి? నా. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢా, నకారాయ నమో నమః. వృషభ వాహనమైనటువంటి ఓ పరమేశ్వరుడా, నీ యొక్క నగరానికి వచ్చేటువంటి అవకాశము
నాకు ఆ పుణ్యాన్ని ప్రసాదించావా నాయన? నీ పట్టణానికి నన్ను పిలుచుకున్నావా? నీవు నివసించే చోటు నన్ను పిలుచుకున్నావా? గంగమ్మ ఒడిలో ఒక్కసారి మునిగేటట్టు చేశావా? నా పాపాలు పటాపంచలయ్యేటట్టు చేశావా? నిన్ను తాకేటువంటి శక్తిని ప్రసాదించావా? నీ వృషభాన్ని తాకి నా కష్టాలు చెప్పుకోమంటున్నావా? ఎంత అద్భుతం చూడు. ఓం నా రెండో అక్షరం ఏంటి మా? మహాదేవం, మహాత్మానం, మహాపాతకనాశనం, మహాపాతకాలు నశించేటువంటి మహాపరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అదే మహానగరం కాశీనగరం. మహాదేవం, మహాత్మానం, మహాపాతకనాశనం, మహాపాపహరం వందే. మహాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఉంటాయి. త్రిజన్మ పాప సంహారం అన్నారు. మహాపాపహరం వందే మకారాయ నమో నమః. మూడవ అక్షరం శి. శివం, శాంతం, జగన్నాథం, లోకానుగ్రహ కారణం, శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. కైలాస హిమగిరి శిఖరాలలో తన ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి పార్వతీదేవిని ప్రతిరోజు కలిసేటువంటి చోటు కాశీనగరం కాదా? మరి వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం, వాసుకీ నాగేంద్రుని కంఠములో ధరించి రుద్రాక్షమాలను ధరించి మరి వాసుకీ నాగేంద్రుడితో పాటు ఏనుగు చర్మం ధరించి ఎప్పుడు ఆ కాశీనగరంలో ఉంటూ ప్రపంచాన్ని శాసిస్తూ రక్షిస్తున్నటువంటి మహాదేవదేవుడు అక్కడ లేడా? ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వ వ్యాపినమీశ్వరం, ఎల్లింగం పూజయే నిత్యం. ఒక్కసారి గనక ఆ లింగాన్ని సృశిస్తే చాలట. నీ వయస్సు 50, 60, 70, 80, 90, 100, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో దేవుడిచ్చిన వరం. ఆ దేవుడే నీ ఆయుష్నిచ్చాడు, నిలబెట్టాడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడు నీకిచ్చిన ఆయుష్లో ఒక్కసారైనా కాశీనగరములో వెళ్ళి ఆ లింగాన్ని నీ యొక్క హస్తముతోటి సృశించి ఓం నమ శివాయ అని ఒక చెంబడు నీళ్లు ఓస్తే కుష్, చిటికడు వీబు తీస్తే బస్. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. అంటే ఆ పరమశివుడు ఆనంద పరమశివులో, ఓహో నా పట్టణానికి నేను పిలిస్తే వచ్చావా నానా? నీకేం కావాలి? నీవు చేసినటువంటి మంచి తెలియకుండా చేసినటువంటి పాపము హరించిపోయి నీ కుటుంబము, నీ వంశము, నీ గోత్రము, నీ గ్రామము, నీ పట్టణము, నీ జిల్లా, నీ రాష్ట్రము, నా దేశము, నా ప్రపంచమంతా నేను చూసుకుంటానని చెప్తాడు. అందుగురించి మానవులలో మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారైనా కాశీనగర యాత్ర చేయాలి. ఒకవేళ చేయలేనప్పుడు అమ్మ యాత్ర ఊరికే చేయడం కాదు, నీవు వెళ్తావు, నేను వెళ్తాను. కాశీనగరానికి వెళ్ళి గంగమ్మలో స్నానం చేసి స్వామివారి అభిషేకం చేసుకొని ఏదో ఆ పబ్లిక్లో వెళ్ళడం కాదు. అక్కడ జరిగేటువంటి ప్రక్రియలు, మహాన్యాసం ఎంత అద్భుతమండి. ఆ మహాన్యాసం అది ఒక్కసారి చదివితే పరమశివుడు కోటిసార్లు చదివిన ఫలితం వస్తుంది కాశీనగరంలో. నమకము. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం నమస్తే రుద్రమన్యవతోతిశవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషి శివతమా శివం బభూవతే ధనుః. అద్భుతమైనటువంటి నమకం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఒక్కసారి తాకితే చాలు శివలింగాన్ని, ఏమవుతుంది? తాకితే కాలహర, కష్టహర, సంకష్టహర, దారిద్రహర, దుఃఖహర, సర్వపాపహర, సర్వగండహర, అపమృత్యు భయదోష పీడా నివారణకర, ఇన్ని పోతాయి. అదే కాశీనగరం. అంత అద్భుతం. మరి ఏమొస్తుంది? శంచమే మన కావలసింది ఇస్తూ ఉంటాడు. శంచమే మయశ్చమే ప్రయంచమేను కామశ్చమే కామశ్చమే సోమనసశ్చమే భద్రంచమే శ్రీ. అంత అద్భుతం. అందుగురించే నమక చమక మహన్యాస ఆ అద్భుతమైనటువంటి ఆ వేద మంత్రాలతోటి సహస్ర లింగార్చన 9 రోజులు నేను చేస్తున్నాను. ఊరికే వెళ్ళి దర్శనం చేసుకొని రావడం లేదు. ఆ సహస్ర లింగార్చనకు మహన్యాస పూర్వక నమక చమకాలతోటి రోజూ శతరుద్రం చేస్తున్నాము. అంత అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమానికి మీరు సభ్యత్వం తీసుకుంటే ఆ పుణ్యం మీకు రాదా? ఎన్నో ఖర్చులు పెడతాం, ఎన్నో చేస్తూ ఉంటాం. నీవు ఇచ్చేటువంటి నీవు తీసుకునే సభ్యత్వము నీవు నాకు ఇవ్వడం లేదే. కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఇస్తున్నావు. నీ సొమ్ము నీ దగ్గర ఉంది, నీది కాదు. ఆ పరమశివుడు దయతలచి భవతి భిక్షాన్ దేహి అని నీవు అడుగుతే ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఆ పరమశివుడు మళ్ళీ అడుగుతున్నాడు. అంతా కాదు, నీకు తోచినంత ఇవ్వు. ఒరే నా నగరములో నా పూజలు జరుగుతున్నాయి, నీకు నీ కర్మ ఫలితాలు తొలగించుకునే సమయం ఆసన్నమైంది. అందుగురించే మీరు ఇందులో సభ్యత్వము తీసుకొని వీలుంటే రండి. వీలు లేదా, ఇంత దూరం నుంచి 1600-1700 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మాట TV5 హిందూ ధర్మం యాజమాన్యానికి అడిగిన వెంటనే మన భారతీయ సాంప్రదాయములో మన హిందూ ధర్మంలో హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి హిందూ ధర్మం ఛానల్
ఉండంగా ఎంత దూరమైనా సరే ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి అక్కడ జరిగేటువంటి ప్రక్రియలు ప్రతిది కూడా భగవద్ బంధువులు తిలకించడానికి లైవ్ కార్యక్రమం కూడా వాళ్ళు ఒప్పుకున్నారండి ఎంత అద్భుతం అదే హిందూ ధర్మం అదే హిందూ ధర్మం అందు గురించి చెప్తున్నాను ఒక యజ్ఞము ఒక యాగము ఒక వ్రతము ఒక నోము ఒక దానము కార్తీక మాసము మాసములో మాసము కార్తీక మాసము షోడశ దానాలు చేయాలన్న గంగమ్మను తాకాలన్న ఈశ్వరుని సృశించాలన్న ఇంతకంటే గొప్ప సమయము రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసము రేపు ఆరంభమవుతుంది దీపావళి రోజు నేను మాట్లాడుతున్నాను ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అష్టైశ్వర్యాలతోటి హాజరు ఆరోగ్యాలతోటి సద్బుద్ధి జ్ఞానము యశస్సు కీర్తి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్టుగా భగవంతుడికి అవకాశం ఇచ్చాడు నా వయసు ఇన్ని సంవత్సరాలే నేను మొదటిసారి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నానంటే నాకు ఇన్ని సంవత్సరాలలో రావాలి కదా అవకాశం అవును గురు మరి ఎందుకు రాలే ఆయన అనుజ్ఞ లేని కదా ఒక సామెత ఉంది శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు ఊరికే అనలే కదా అవునండి మరి శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా ఇన్ని సంవత్సరాలలో నేను రెండు సార్లు వెళ్ళాను మీరు ఎన్ని సార్లు వెళ్ళారు ఒక్కసారి వెళ్ళారు అంటే 60 సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఇంకా వెళ్ళలేదు 90 సంవత్సరాల వయసున్న వాళ్ళు వెళ్ళలేదు అంటే పరమశివుడి యొక్క అనుజ్ఞ లేదు మనకు అనుజ్ఞ వచ్చింది అంటే మన దగ్గర ధర్మము కాస్త ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి శివ పంచాక్షరి మహామూల మంత్రం చేస్తున్నాము నమక శమక పారాయణాలు వింటున్నాము ఒక్కసారి మీరు వినండి కాశీలో అద్భుతంగా శివ పంచాక్షరి మహామూల మంత్రం ఆ కార్తీక మాసములో హర 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 మహాదేవ అంటే రోమాంచితమండి హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ మీరు ఒక్కసారి మనసు చక్కగా నిష్కలమైనటువంటి మనసుతోటి హర 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 అంటే ఆహా నిజంగా ఎంత అద్భుతం ఉంది ఆ నామములో ఎంత అద్భుతం ఉంటుంది అందు గురించి శివ సహస్రనామాలు లింగాష్టకం తోటి అద్భుతమైనటువంటి బిల్వాష్టకం తోటి అక్కడ జరిగేటువంటి ప్రక్రియలు మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు అవకాశం భగవంతుడు కల్పించాడు నాకు మీకు మనందరికీ మన సభ్యులందరికీ అద్భుతమైనటువంటి ఈ పరిష్కారాన్ని సద్వినియోగం చేసుకోండి పాదరస లింగము పాదరస నంది రుద్రాక్ష మాల పంచముఖి రుద్రాక్ష విభూతి ప్రసాదము గండ శర్కర ప్రసాదము ఏక బిల్వము మారెడు దళము స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రూపము ఇంకా ఏమిస్తారో నాకు తెలియదు ఆయన ఏమి ఇవ్వమంటే అది ఇస్తా ఒకవేళ మీరు నిజంగా ఏమీ చేయలేరు టీవీ దగ్గర కూర్చొని చూడండి ఆనందంగా అది కూడా మీకోసమే దానికి సభ్యత్వం అవసరం లేదు నీకు పుణ్యము కావాలన్నా పుణ్యము కొనుక్కుంటే రాదండి సమయం వచ్చినప్పుడే తీసేసుకోవాలి శాస్త్రం ఏమంటుందంటే మంచివాణ్ణి 50 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి ఎక్కువ చెడ్డవాణ్ణి 500 ఇచ్చి దూరం చేయాలి 50 ఎక్కువనా 500 ఎక్కువనా 500 పోయినా పర్వాలేదు కానీ చెడ్డ వాళ్ళని దూరం పెట్టుకోవాలి కదా మరి నిజంగా కూడా ఇంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యము మీరు 5 రెట్లు ఇచ్చినా తక్కువని ఇచ్చి కొనుక్కోండి నేను అనేది ఆ పుణ్య ఫలాన్ని మీరు కొనుక్కోండి మన ఎంబడ మూడే వస్తాయి చేసిన పుణ్యము చేసిన ధర్మము చేసిన పాపము పుణ్యము పాపము ధర్మము మూడే వస్తాయి ఆ మూడే నీకు ఇక్కడ వరకు కష్టం వచ్చినప్పుడు నీ బంధువులు మిత్రులు సహోదరులు శ్రేయోభిలాసులు ఈ సమాజము నిన్ను గుర్తించక నిన్ను ఇబ్బందులు పెట్టి నానా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నీవు చేసిన పుణ్యము గనక దాగి ఉంటే నీవు చేసిన పుణ్యము ధర్మము గనక దాగి ఉంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ రూపములో వచ్చి ఆ కష్టాన్ని దూరము చేసి నీకు సుఖాన్ని ఇచ్చిపోతాడు ఇది సత్యం అవును గురు అందుగురించి పరమ పవిత్రమైనటువంటి కాశీ నగరాన్ని బనారస్ వారణాసి అంత అద్భుతమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను మనందరికీ అవకాశం ఇస్తున్నాను అందరూ రావచ్చు అందరూ యజ్ఞములో పాల్గొనండి కళ్యాణాలు తిలకించండి అభిషేకాలు తిలకించండి దీపాలు వెలిగించండి కోటి ఒత్తులు వెలిగిద్దామనుకుంటున్నాను కోటి ఒత్తులు అక్కడ ఒక ఒత్తి వెలిగిస్తేనే కోటి రెట్ల ఫలితం అన్నాను కదా మరి కోటి ఒత్తులు వెలిగిస్తున్నానంటే ప్రపంచమంతా శాంతిగా ఉండవలసిందే ప్రపంచానికి అధిపతి అండి ఎవరు పరమశివుడు కాదా ఆ పరమశివుడికి ఏమి చేసి రుణము తీర్చుకుంటామండి మనము కదా ఈ శరీరం నిలబడ్డది ఆయన ప్రసాదం కాదా మాట్లాడుతున్నామైన ప్రసాదం కాదా గాలి పీలుస్తున్నామైన ప్రసాదం కాదా చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నామన్న ప్రసాదం కాదా మంచి భార్య మంచి పిల్లలు అనే ప్రసాదం కాదా ఈ సమాజంలో గౌరవ ప్రఖ్యాతులు వచ్చాయన్న ప్రసాదం కాదా కాదు అంటే చూస్తాడు అంతే కదా అందు గురించి ఈ శ్వాస ఉన్నంతలో కాశీనగరంలో 9 రాత్రులు నిద్ర చేయాలి ఎవరైనా శ్వాసకు గ్యారంటీ లేదు ఆ శ్వాస ఆపాలన్నా ఆయననే నిలబెట్టాలన్నా ఆయననే మరి నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి ఆయన దగ్గరికి పోయి భవతి భిక్షా దేహి అని అడుక్కోవాలన్నా వద్దా అడగాలన్నా వద్దా అక్కడ ఉందేవరు ఆయన కూడా కాదు కదా భవతి భిక్షాందేహి ఎవరు అన్నపూర్ణాదేవి కాశీలో లేదా నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూత ఆకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళే యాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి
భిక్షాం దేహి కృపా వలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి తల్లి కాశీలో నివసిస్తున్నావా? ఆ పరమశివుడికే నువ్వు భిక్ష వేశావా అమ్మా? కోటి తిప్పలు కూడి కొరకే అమ్మా, ఇంత కష్టపడుతున్నాము కూటి కొరకే. అక్కడ అన్నాన్ని ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటువంటి కాశీక్షేత్రం అంటే మామూలు విషయం కాదే. ఈ ప్రపంచమంతా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా డబ్బులు తింటామా, ఆభరణాలు తింటామా, ఐశ్వర్యము తింటామా, బట్టలు తింటామా, కార్లు తింటామా, ఇండ్లు తింటామా, ఏం తింటారు? అన్నమే తింటారు కదా. మరి ఆ అన్నాన్ని ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి నివసించే క్షేత్రం కాశీ కాదా? విశాలాక్షి అమ్మవారు లేదా? కాలభైరవుడు కష్టాలను దూరం చేసేటువంటి కాలభైరవుడు, గ్రామాన్ని రక్షించేటువంటి కాలభైరవుడు లేడా? డుండి వినాయకుడితో సహా 54 అవతారాలలో వినాయక రూపాలు అక్కడ ఉన్నాయే. మరి అక్కడ ఎంతో మంది దేవతల రూపాలు అలా మనకు అలా కనబడి అలా పోతాయే. జీవితంలో ఎక్కడ ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ ఎదిగినా, ఎక్కడ సంపాదించినా చివరికి నిజంగా చనిపోవాలి, మరణము రావాలి. ఆ మరణించే సమయం నాకు కాశీనగరంలో రావాలని ఎన్ని లక్షల మంది కోరుకోరు? అవును గురుగారు, కానీ అందరికీ అద్భుతం కాబట్టే మనస్ఫూర్తిగా నవంబర్ 24 నుంచి డిసెంబర్ 2 వరకు జరిగేటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీరు మీ బంధువులకు చెప్పండి, మిత్రులకు చెప్పండి, సహాయం అందరికీ సహాయం చేయండి, అందరూ పునీతులు కండి. తప్పకుండా ఇందులో మీరు సభ్యత్వం తీసుకొని మీరు పునీతులు అవుతారనే మంచి మనసుతోటి ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య కరుణాకటాక్షం లభించాలని వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం వచ్చిందే. ఆలోచించండి భగవద్ బంధువులారా, మనస్ఫూర్తిగా అవకాశం ఎప్పటికీ రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం నేను చేసుకోవాలి, మీరు చేసుకోవాలి. నేను కార్యక్రమం చేయొచ్చు విద్య గారు, ఖచ్చితంగా నేను చేయొచ్చు. నాకు దేవుడు అంతవరకు శక్తినిచ్చాడు. కానీ ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక యాగము చేయాలన్నా, ఒక యజ్ఞము చేయాలన్నా కాశీక్షేత్రంలో ఒక్కడిని పెట్టుకొని చేయొచ్చు, చేయకూడదలా. అందులో అందరము వసుదైక కుటుంబంలాగా కుటుంబ సభ్యులుగా చేరాలి. అదే గురుదత్త చాముండేశ్వరి గురుదత్త పీఠం యొక్క అద్భుతమైనటువంటి పరిష్కారం. మరి భగవద్ బంధువులందరికీ సాదరంగా స్వాగతం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రసాదాలు అన్నీ పాదరసలింగం అన్నీ పెట్టి నేను అభిషేకం చేసిస్తాను. ఒకవేళ వచ్చే వాళ్ళుంటే వాళ్ళే రావాలి, వాళ్ళ టికెట్లు వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ అకామిడేషన్ వాళ్ళకి వేయాలి. కాకపోతే కాశీక్షేత్రంలో అన్నదానం చాలా గొప్పదానం. అన్నదానము మన చాముండేశ్వరి పీఠం నుంచే అన్నము అన్నదానం అన్న సంతర్పణ, అలాగే భోజన వసతులు, ఉపహార వసతులు, కాఫీ టీలు అన్నీ మన పీఠం తరపు చాముండేశ్వరి దత్తపీఠం చూసి భోజనంకి ఇబ్బంది లేదు. కాకపోతే వసతి మరియు టికెట్స్ మాత్రం భక్తులు ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. మీరు ఒక్కరోజు రావాలి, 2 రోజులు రావాలన్నా మీ ఇష్టము. మొదట్లో వస్తారా, మధ్యలో వస్తారా, చివరిలో వస్తారా మీ ఇష్టము. మీరు 9 రోజులు పాల్గొనవచ్చు. 9 రోజులలో మీకు యజ్ఞంలో కూర్చునే అవకాశం, ఒక్కరోజు 2 రోజులు ఆ దేవుడు ఏం చెప్తాడు అంతే. అందరికీ అవకాశం ఉంది, వచ్చే వాళ్ళ ముందు చెప్పండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. మరి గురువుగారు, గురుగారి బ్రహ్మత్వంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో, ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరు ఎవరైనా కాశీక్షేత్రానికి వెళ్ళేవారు స్వయంగా మీరు వెళ్ళవచ్చు, మీ టికెట్స్ మీరు చేసుకొని. అలాగే గురువుగారు చేస్తున్న కార్యక్రమాల్లో, కాశీక్షేత్రంలో చేస్తున్న పూజా కార్యక్రమాల్లో, యాగ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అనుకునేవారు, సభ్యత్వం తీసుకోవాలి అనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. మరి రేపటి నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా, మరి గురువుగారు శ్రీరామ శరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో పవిత్రమైన కాశీక్షేత్రంలో గురువుగారి నిర్వహణలో అనేక కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఎవరైనా కాశీక్షేత్రానికి రావాలి అనుకునేవారు వారి టికెట్స్ వారు చేసుకొని, వారి వసతులు వారు చూసుకునేటట్టయితే ఎవరైనా రావచ్చు, అక్కడ గురువుగారు చేసే కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు, చూడవచ్చు. అలాగే ప్రత్యేకంగా రాలేము అని ఎవరైనా అనుకునేవారు చక్కగా గురువుగారు చేస్తున్న కార్యక్రమాల్లో సభ్యత్వం తీసుకోవచ్చు. మరి అన్ని వివరాలకు మీకు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు మయూర్, మేము ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి మేడం. చెప్పండి, పేరు చెప్పండి. నా అన్నయ్య పేరు రాహుల్. నక్షత్రం తెలుసండి? నక్షత్రం స్వాతి నక్షత్రం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పంటారా? అవసరం లేదు. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త మహారాజ్. ఓకే, స్వాతి నక్షత్రం తులారాశి, ఏంటి సమస్య? మా అన్నయ్య పెళ్లి డేట్ అనుకుంటున్నాం సార్. ఓకే, సో సంబంధం ఎలా ఉంటుంది, ఏమన్నా దోషాలు ఉన్నాయా అన్నయ్యకు? అట్లా కాదండి, అన్నయ్య పెళ్లి నువ్వెట్లే చేస్తావండి, అన్నయ్య నీ పెళ్లి చేయాలి.
ఇప్పుడు అన్నయ్య పెళ్లి అమ్మ అమ్మ అనొచ్చు, అమ్మకి ఇవ్వండి, మమ్మీ అనకండి, మమ్మీ అనద్దు. నమస్తే సార్. నమస్తే తల్లి, ఎందుకు భయపడుతున్నావు? నాకు భయం వస్తుంది సార్. పెద్ద కొడుకు నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశి. గోత్రం ఏంటమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఆదిలాబాద్. అదే వచనము. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తల్లి. హలో, మీ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన తేదీ. 26 10 10 1992 1992 26 10 1992 సమయం చెప్పండి. సమయం చెప్పండి. ఓకేనండి, మాట్లాడండి గురుగారు. ఉదయమా తెల్లవారుజామునా? ఎక్కడ జన్మించారమ్మా? బాబు పేరేంటమ్మా? రాహుల్. రాహుల్, ఓకే. మీకు సంతానం ఎంతమంది ఇద్దరా? నాకు ముగ్గురు, ఫస్ట్ బిడ్డ, ఇద్దరు కొడుకులు. ఓకే. ఒక సోమవారం పుట్టిండా బాబు? స్వాతి నక్షత్రం తులారాశి సింహ లగ్నము, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి, దీపావళి శుభాకాంక్షలు మీకు. అమ్మా బాబుకు కాలసర్ప దోషంలో ఉన్నాడు, వివాహం కంటే ముందే కాలసర్ప దోష నివారణ చేయించుకోండి. కాలసర్ప దోష నివారణ చేయించుకుంటే ఆ దోషం వెళ్ళిపోతుంది, తొందరగా వివాహం నిశ్చయమైతుంది, మంచి అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. మీరు ఆదిలాబాద్ అంటున్నారు కాబట్టి బాసర్లో చేయించుకోండి, దగ్గర కదమ్మా. బాసర్లో చేయించుకోండి. అవసరం లేదమ్మా, నాసిక అవసరం లేదు. ఎందు గురించి అంటే నాసికలో పుట్టినటువంటి గోదావరి మన బాసరలో కూడా వస్తుంది కదమ్మా, అక్కడ చేయించుకోవచ్చు. ఓకేనా? బాబుకు కొద్దిగా నడుము నొప్పి కూడా ఉంది సార్. వెళ్ళిపోతుందమ్మా, ఈ దోషం చేయించండి, తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇబ్బందులు రావు కదా? ఎందుకు వస్తాయి? ఎందుకంటున్నావు తల్లి నోటి నుంచి? ఏం కాదు, లేదు సార్. నాకు తెల్ల మచ్చలు ఉన్నాయి పంతులు. తెల్ల మచ్చలు ఎక్కడ వచ్చినాయి? నాకున్నాయి, నాకు నాకే నాకు చూసి ఇస్తారా లేదా అని నాకు అదే చింత ఉంది సార్. అదేంటమ్మా తెల్ల మచ్చలు ఉంటే భయపడేదే ఉంది? బిడ్డ కూడా అట్లనే బాగా లేట్ అయింది. పిల్లలు అమ్మకు తెల్ల మచ్చలు ఉన్నాయి, కాలని భయపడిపిస్తుంది. ఇప్పుడే కొడుకు టెన్షన్ ఉంది సార్. పంతులు నాకు అంటే వంశభారం పరిచయం వస్తున్నాయి అవి. అంటే శరీరం అంతా ఉన్నాయా? ఇప్పుడు శరీరం అంతా ట్రీట్మెంట్ ఏం చేసుకుంటున్నారు? ఎందుకన్నా ముందు మస్తు చేపిస్తున్నా. నేను ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్? అది అప్పుడు చేపిస్తున్నా పంతులు, ఇప్పుడు చేపించుకోలేదు. ఓకే, గురువు గారు అని పిలవాలి నన్ను. హలో, చెప్పండి అమ్మా. మీరు మాట్లాడేటప్పుడు గురువు గారు అని సంబోధించాలండి. హలో, అర్థమైందండి నేను చెప్పింది? గురువు గారు అని మాట్లాడండి, గురువు గారు కదా. అమ్మా అంత మంచి జరుగుతుందమ్మా, ఆ కాలసర్పదోష పూజ చేయించుకోండి, బాసరలో శుభం జరుగుతుంది తల్లి. జై గురుదత్త. మరొకరితో మాట్లాడతాం గురువు గారు. హలో, మళ్ళీ పంతులు అంటున్నావు. హలో, ఎప్పుడు వేయించుకోవాలా? మంగళవారం రోజు చేయించండి. మంగళవారం రోజు? సరేనమ్మా. ఆమె టెన్షన్ లో ఉన్నట్టున్నారు గురువు గారు. మరొకరితో ఓకేనండి, గురువు గారు చెప్పినట్టు చేయండి. ఓకేనండి. హలో, చెప్పండి. ఇంకా లైన్ లో ఉన్నట్టున్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకేనండి, నక్షత్రం తెలుసా అండి మీకు? నాది డిసెంబర్ 28 1987. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, మళ్ళీ చెప్పండి. మీ నక్షత్రం తెలియదా అండి? రేవతి అండి. రేవతి నక్షత్రంలో మీనరాశి, సమస్య ఏంటండి చెప్పండి? రిలేషన్షిప్ ప్రాబ్లం అండి. ఓకే, వివాహం ఎప్పుడైంది? మీ ధర్మపత్ని నక్షత్రం చెప్పండి. అనురాధ. వృశ్చిక రాశి, వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం,
మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం 5 9 ఓకే వివాహము ఎలా చేసుకున్నారు అంటే సంబంధము మంచి పండితులకు చూపెట్టారా చూపించామండి బానే ఉంది అని చెప్పి పాయింట్స్ 27 వచ్చింది అని చెప్పి అన్నారు చేసుకున్నాం ఓకే మీ వివాహం అయిన తర్వాత ఎన్ని రోజులకు సమస్య వస్తుంది వివాహమైన ఒక నెల రోజులకి ఒక 10 డేస్ కలిసి ఉన్నాం నేను పూణేలో పని చేస్తాను తన హైదరాబాద్ లో ఉంటదన్నమాట దాని తర్వాత ఇంకా కరోనా వల్ల కలవలేకపోయాం దాని తర్వాత ఇంకా విడిపోదాం అని చెప్పి అన్నారు ఇప్పుడు విడిపోయారా విడిపోవాలనుకుంటున్నారా కలిసి ఉండాలని అనుకుంటున్నారా మేము కలిసి ఉండాలనుకుంటున్నాం కాకపోతే ఇంకా వాళ్ళు విడిపోదాం అని చెప్పి అన్నారు ఓకే గోత్రం ఏంటి జనకుల గోత్రం అండి ఓకే మీరు అమ్మాయి తోటి కలిసి ఉండాలంటే మీకు అవకాశం ఉంది మీ జాతకంలో పెద్దగా దోషాలు లేవు మంచి జాతకము అవకాశం ఉంది ప్రయత్నిస్తే మాత్రమే ఫలితము వస్తుంది ఏం చేయమంటారు గురుగారు ఏ ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు కార్తీక మాసంలో దాంపత్యానికి సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు అన్నాభిషేకం చేయించండి చాలు అన్నాభిషేకం చేయించండి అన్యోన్య దాంపత్యంతో వాళ్ళ మనసు మారుతుంది మీరు ప్రేమ అభిమానాలతో ఇద్దరు సఖ్యతగా ఒకటవుతారు ఓకే గురుగారు అలాగే మరి రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు బిజీ అయిపోతారు లైవ్కి ఎప్పుడు వస్తారో కూడా మళ్ళీ చెప్పలేము అందుకని మళ్ళీ ఇప్పుడు కాశీలో చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఏమైనా శివపార్వతుల కళ్యాణం ఎవ్రీ ఇయర్ మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు ఎక్కడ చేస్తారు గురుగారు వాస్తవానికి కాశీనగరంలో 9 రోజులు మాత్రమే చేస్తున్నాను కాకపోతే ఒక 4-5 రోజుల ముందు అక్కడ ఉండాలి కాబట్టి మనకు 15 రోజులు కాశీనగరంకు మనము అవకాశం ఇస్తున్నాము మిగతా 15 రోజులు ఉంటుంది కదా మన చాముండేశ్వరి గురుదత్త పీఠంలో రేపు ఉదయం నుంచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరకత లింగానికి అద్భుతంగా ప్రారంభమవుతున్నాయి అది విశ్వమంతా బాగుండాలని అలా చేస్తూ పోతూ ఉంటాము ఈ మిగతా 15 రోజులు మాత్రం అక్కడ అయితే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కళ్యాణము ఏదైతే శివపార్వతుల కళ్యాణం ఉందో ఇప్పటికీ ఇన్ని కళ్యాణాలు చేశాం కదా ఇప్పుడు స్వామివారు ఆనందపడి లాస్ట్ ఇయర్ చింతపల్లిలో అవునండి ఆనందపడి నా కళ్యాణము నా దగ్గర చేయొచ్చు కదా అని చెప్పి కాశీనగరంలో ఆయన సన్నిధిలో ఆయన కళ్యాణం చేసేటువంటి అవకాశం ఆ తల్లిదండ్రులు మనకి ఇచ్చారు ఎంత అదృష్టం అండి ఆ అదృష్టంగా భావిస్తున్నాము అది డిసెంబర్ 2 వస్తుంది ఎందు గురించి కార్తీక మాస మాస శివరాత్రి కార్తీక మాస మాస శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం ఏంటి పూర్ణాహుతి కార్యక్రమం ఏంటి ఆ శివుడికి జలాలతో అభిషేకం ఏంటి గంగానది ఒడ్డున అద్భుతమైనటువంటి కోటి ఒత్తులు వెలిగించడం ఏమిటి అలాగే రోజు దీపాలంకరణ పెట్టడం ఏంటి అదంతా ఏదో జన్మలు చేసుకున్న పుణ్యఫలము కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ సభ్యుడిగా చేరండి వచ్చే వాళ్ళు రండి మీరు అన్ని రకాలుగా సమకూర్చుకొని రండి భోజన వసతి మాత్రము అక్కడ భోజనం మనం తినలేమండి అంటే అక్కడ ప్రాంతం వాళ్ళకి అలవాటు మన ప్రాంతం వాళ్ళకి అక్కడ తినలేము అంటే అక్కడ ప్రాంతీయం వాళ్ళు రోజు తింటుంటారు కాబట్టి వాళ్ళకు రుచికరంగా ఉంటుంది మనకు రుచికరంగా ఉండదు మనకు పప్పు ఆవకాయ పచ్చడి చక్కగా కర్రీ పంచిపులుసు సాంబారు గడ్డ పెరుగు ఇలాంటివి ఉంటే మనకు చక్కగా అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే మన భాగ్యనగరం నుంచే అన్ని వసతులు అక్కడికి వెళ్తున్నాయండి కాబట్టి భోజనం మనకు మంచి భోజనం దొరకాలి ఎందు గురించి అంటే 15 రోజులు ఉంటున్నాం కాబట్టి వచ్చిన వాళ్ళు 1-2 రోజులున్న గురువుగారి దగ్గరికి వెళితే కాశీనగరానికి వెళితే స్వామివారి దర్శనంతో పాటు గంగమ్మ నది స్నానంతో పాటు యజ్ఞంలో పాల్గొనతో పాటు ఎంత చక్కటి ప్రసాదం దొరికింది అక్కడ ఎంత రుచికరంగా ఉంది మన ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉంది కదా అన్న ఆ అనుభూతి రావాలి భోజన వసతులన్నీ మీరే ఏర్పాటు చేస్తున్నారు మనం ఎవరమండి దేవుడు చేయించుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఒక్కరికి భోజనం పెడితే 1 కోటి మందికి ఫలితం వస్తుందండి 1 కోటి మందికి ఫలితం వస్తుంది అందుగురించే నిత్యాన్నదాన కార్యక్రమంలో కాశీనగరంలో జరుగుతూ ఉంటాయి అది మన భాగ్యంగా ఇప్పుడు నేను ఒక్కని పెట్టడం లేదు ఇందులో సభ్యత్వం ఎంత మంది తీసుకుంటున్నారో అంతమంది కలుస్తున్నారు ఇందులో ఖచ్చితంగా కలుస్తాయి పూజా సామానం కానీ పూజా సామాగ్రి తర్పణాలు బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు పూల అలంకరణ పూజ సేవ కళ్యాణాలు అభిషేక ద్రవ్యాలు మూలికలు ప్రతి ఒక్కటి సభ్యులుగా చేరినటువంటి ఆ రుసుముతోటే మనం తీసుకుంటాం అందరికీ అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము భగవద్ బంధువులకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము సభ్యత్వం తీసుకోండి ఫోన్ లేపలేదని టెన్షన్ పడకండి లేపదాగా ప్రయత్నం చేయండి కర్మ ఫలితంలో నీకు లేపే రోజు వస్తుంది 15 రోజుల వరకు నాన్ స్టాప్గా టీవీలో నంబర్లు వేస్తూనే ఉంటాము 15 రోజులలో మీరు చెప్పండి మీ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి మీ గోత్రనామాలు కరెక్ట్గా ఇవ్వండి మీకు ఒక నంబర్ ఇస్తారు ఆ నంబర్ మర్చిపోకుండా దగ్గర పెట్టుకోండి రేపటి రోజు ఆ ప్రసాదం వచ్చినప్పుడు ఆ నంబర్ అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి మీకు ఎక్కడ ఇబ్బందులు రావు
గత మాసంలో చేసినటువంటి ఏదైతే మేధా దక్షిణామూర్తి డాలర్స్ ఉన్నాయో అవి కొంతమందికి రాలేదు, వచ్చే వరకు నా బాధ్యత. ఎందుకు గురించంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు గురించంటే మ్యాన్ పవర్ కావచ్చు, చిన్న చిన్న కుటీర కుగ్రామములు కావచ్చు, తప్పకుండా వస్తాయి. ఈ ప్రసాదం కూడా వస్తుంది. ప్రతిదీ చాముండేశ్వరి పీఠం తరఫున నేను బాధ్యతగా తీసుకుంటాను. మీ ఇంటికి రావాలి, నా కోరిక అదే. పాదరస లింగము, పాదరస నంది మామూలు విషయం కాదు. అది వ్యాపార సంస్థలో పెట్టుకోండి, ఇంట్లో తప్పకుండా దేవుడి గదిలో పెట్టుకోండి. దానికి పూజ కూడా సోమవారం ఒకరోజు చేస్తాను. చెంబడు నీళ్లు పోయాలంతే, అంతకుమించి ఏమి లేదు. ఒక మంత్రము కూడా ఇస్తాము, అభిషేకము మీరు రోజు చేసుకునే మంత్రము. ఆ ప్రసాదంతో పాటు పంపిస్తాను, అది చదువుకోండి. తప్పకుండా జయం జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, మరి సభ్యత్వం తీసుకునేవారు ఏ రోజు వరకు మాత్రమే సమయం ఉంది? నాకు తెలిసి 22 తేదీ లాస్ట్ అండి. నవంబర్ 22 24 మనం ప్రారంభం కదా, కాశీ అన్న 24 నుంచి అందరి గోత్రనామాలు చెప్పాలి కదా. కాబట్టి 22 లాస్ట్ 22 లాస్ట్ డేట్. 22 లాస్ట్ డేట్ లో ఆ స్వామి వారికి ఎంతమందికి అవకాశం ఇస్తాడో, ఎంతమంది వస్తారో, ఎంతమంది సభ్యులుగా చేరుతారో మనం నిమిత్త మాత్రము. మనము ఒక వారితో పాటు మనము భక్తులమే. మరి అక్కడికి వచ్చేవారు మిమ్మల్ని కలవడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా గురుగారు? మీరు బిజీలోనే ఉంటారా? అంటే వాస్తవానికి దేవుడి సేవలో ఉంటాను, తప్పకుండా కలుస్తామండి. ఎందుకు గెలవం? మనం ఒక వసుదైక కుటుంబం అనుకున్నాం, కానీ కలిసినప్పుడు గురువు గారు బాగున్నారా అంటే బాగుంటది. అక్కడ కూడా మా తమ్ముడు జాతకం చెప్పండి, మా అన్న జాతకం చెప్పండి, నా కోడలు జాతకం చెప్పండి, నా బిడ్డ జాతకం చెప్పండి అంటే నేను సేవలో ఉంటాను. కాబట్టి మీరు సేవలో ఉండండి, మీరు మాతో పాటు మీరు పనిచేయండి, మాతో పాటు మీరు పనిచేయండి. ఏదైనా జ్యోతిష్యపరంగా, వాస్తుపరంగా, ఇంకా మిగతా పరంగా మాత్రం మాట్లాడితే కొంత ఇబ్బందికరమే ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూడరా విశాఖపట్నంలో అంత కష్టపడుతున్నారు, మనం డిస్టర్బెన్స్ చేయొద్దు. ఒక్కసారి చెప్తే ఆ ప్రకారం ఉన్నారండి. ఒక్కసారి రావద్దంటే రాలేదు, రమ్మంటే వచ్చారు, దూరం అంటే దూరం కూర్చున్నారు, దగ్గరికి రావద్దంటే రాలేదు, దూరం నుంచి ఇలా దండం పెట్టుకుంటూ కూర్చున్నారు తప్ప ఇబ్బంది పెట్టలేదండి. అదే హిందూ ధర్మం, అదే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆడపడచల గొప్పతనం. జై గురుదత్త. గురుగారు, అలాగే మరి సభ్యత్వం తీసుకునేవారు వ్యక్తిగత నంబర్లు సంప్రదించమంటున్నారు, కొంతమంది నంబర్స్ తీయట్లేదు అని కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు మీకు రెండు నంబర్లు అయితే చెప్పాను అనుకుంటాను. 9908019764, 9908040764. ఇవి రెండు పూర్వం నుంచి ఉన్నాయి, ఇంకా 4 నంబర్లు కూడా కొత్తవి వేశాము. ఏది ఈ 6 నంబర్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా లేపుతారు. ఒకవేళ లేపకుంటే ఈ నేను 22వ తేదీ లాస్ట్ అన్న కదా, మళ్ళీ నేను మధ్యలో 2-3 సార్లు లైవ్కి వస్తాను. తప్పకుండా ఎవరు లేపలేదో లైవ్ లో చెప్పొచ్చు, తప్పకుండా నేను మరి సహకరిస్తాను. అలాగే గురువు గారు, లాస్ట్ ఇయర్ అయితే మేము మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు చూసినప్పుడు ఏమంటారు, రోమాలు అట్లా రోమాంచితం, పైనుండి స్వర్గంలో చూస్తున్నావా అన్నట్టు అనిపించింది. కావాలని అనడం కాదు, మరి ఈ సంవత్సరం కాశీలు ఎలా చెయ్యిపోతారో అనేది చూడాలి. ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని కాపాడుతూ మాకు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మీరు చేయబోయే కార్యక్రమాలు భక్తుల యొక్క సహకారంతో, మీ చాముండేశ్వరి దత్తపీఠంతో చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను గురువు గారు. జై గురుదత్త అండి. భగవద్ బంధువులకు అందరికీ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పరమ పవిత్రమైనటువంటి కాశీ నగర యాత్ర వచ్చేటువంటి వారికి, ఆ కార్యక్రమం చేసేటువంటి మాకు సదా ఎల్లవేళలా పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ధన్యవాదాలు గురువు గారు. మరి గురువు గారు, శ్రీరామ్ శరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రత్యేకంగా కాశీక్షేత్రంలో నవంబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రత్యేకంగా ఆ సదాశివుడికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరెవరైనా ఈ కార్తీక మాస కార్యక్రమాల్లో, గురుగారు నిర్వహిస్తున్నటువంటి కాశీక్షేత్రంలో జరుగు కార్యక్రమాల్లో మీరు సభ్యత్వం తీసుకోవాలి అనుకునేవారు, స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి మీరు ప్రత్యేకంగా మీ యొక్క గోత్రనామాలతో పాల్గొనవచ్చు. అన్ని వివరాలకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి. ఇది వాల్టి శతమానం భవతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.